అనుకోండి, మేమంట రైల్వే స్టేషన్ అయితే టచ్ అయినప్పుడు ఏం రాజా ఎట్లుంది అని అడుగుతారనమాట సహజంగా, ఎందుకంటే ఇంకో 2 నెలలు ఎలక్షన్లు కాబట్టి. మనమేమంటే ఏమన్నా మీరే చెప్పండి, మీరే చెప్పాలి ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల సమాచారాలు మీ దగ్గర ఉంటాయంటే, ఏం నీ ఆలోచన ఏమి అని చెప్తే, వ్యతిరేకత బాగుంది కదన్నా అక్కడ అన్ని చోట్ల రాష్ట్రంలో అంతా కూడా ప్రాంతాల ప్రకారంగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, అభివృద్ధి చెందిన ప్రాంతం అభివృద్ధి చెందని ప్రాంతము, మరి సామాజిక వర్గాల ప్రకారం వ్యతిరేకత ఉంది, అన్ని సామాజిక వర్గాలు అయితే సంతోషంగా లేరు, మరి యువత వ్యతిరేకత ఉంది, మరి వ్యవసాయదారులు వ్యతిరేకత, ఇట్లా అన్ని ఎక్కడ చూసినా కూడా ఒక కొంతమంది తప్పితే రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకమే ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలక్షన్లో ఎఫెక్ట్ వస్తుంది కదా అంటే, స్టాండర్డ్ రిప్లై అది ఏం నేర్పిస్తారో కానీ ట్రస్ట్ భవన్లో, ఏం లేదు రాజా ఏం జరగదు, మా అప్ప ఏదో చేస్తాడు జిమ్మిక్కులు చేస్తాడు మేము వచ్చేస్తామంటారనమాట. ఏమిది జిమ్మిక్కులు అనేది ప్రతిసారి, ఏం జిమ్మిక్కులు అంటే చూడు నువ్వు చూడు బడ్జెట్ చూడు జిమ్మిక్కులు చేస్తాడు మేము వచ్చేస్తామని అంటారనమాట. అయ్యో రామ ఏం జిమ్మిక్కులు, పాపము ఆశ్చర్యం ఉంది ఎందుకంటే అసలు వ్యవస్థాపకుడు పాపము ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో కొంత పద్ధతిగా పాపం చేసినాడు ఆయన ఉన్నంత కాలం. మరి రామారావు గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతాలు ఉన్నాయో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటన్నా పాటిస్తా ఉందా అంటే ఓపెన్ గా చెప్తూ ఉండారు ఏమని జిమ్మిక్కులు చేస్తారు అని చెప్పి, అసలు ఆశ్చర్యం చూడండి. అంటే నేను చెప్పినమాట వాళ్లకు అంత సులభంగా ఉంటుందంటన్నా, మీరు ఏదేదో బడ్జెట్ లో పెట్టినంత మాత్రం ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా అంటే, నమ్మిస్తాం దానికే ఉంది మా దగ్గర మీడియా ఉంది కదా మేము నమ్మిచ్చేస్తామంటారనమాట ఓపెన్ గా, ఇదేం పెద్ద దాన్ని దాచేది కూడా ఏముండదనమాట. అంటే అప్పుడు నేను ఒకరోజు ఒకసారి ఒక పెద్ద మనిషికి చెప్తే అంత ఈజీగా ఉంటుందన్నా, ఇంగ్లీష్ లో దర్ ఇస్ అ సేయింగ్, వెన్ వెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, వెన్ హెల్త్ ఇస్ లాస్ట్ అ లాట్ ఇస్ లాస్ట్, బట్ వెన్ క్రెడిబిలిటీ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అని. ఎప్పుడైతే ఏదన్నా సంపద పోగొట్టుకుంటామో ఎంతో కొంత పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే ఆరోగ్యం పోగొట్టుకుంటామో చాలా పోగొట్టుకుంటాము, కానీ ఎప్పుడైతే నమ్మకం పోగొట్టుకుంటామో సర్వం పోయినట్లు కదా మీరంత సునాయాసంగా చెప్తూ ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు ఎన్నోసార్లు ఎంతో మంది కోట్ చేసినారు, ఆయన చెప్పిండేది ఒక మనిషిని జీవితకాలం అంతా నమ్మవచ్చు, అందరిని ఒక్కసారి నమ్మవచ్చు, కానీ అందరినీ జీవితకాలం అంతా నమ్మించేదానికి సాధ్యం అవుతుందా అని. లేదు, నో ప్రాబ్లం, మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఒకటి అంటారు, మేము ఏదో జిమ్మిక్కులు చేస్తాం, మా అప్ప ఏదో జిమ్మిక్కులు చేస్తాడు మేము వచ్చేస్తాం అంటే, అంత నమ్మకం వాళ్ళకు ముఖ్యమంత్రి మీద వాళ్ళ లీడర్ మీద అనమాట. సరే ఏది ఏమైనా పాపం అసలు వ్యవస్థాపకుడు పాపం రామారావు గారు నిజంగా నాకు అనిపిస్తుంది ఆయన ఎందుకంటే ఆయన జిమ్మిక్కులు నమ్మే మనిషి కాదు కాబట్టి, ఈ రోజు ఆయన అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాడని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటారా, ఎందుకనంటే రామారావు గారు ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు నమ్మిన మనిషి ఒక నిజాయితీ, ఈ రోజు ఆయన సిద్ధాంతం ఒకటన్నా పాటిస్తా ఉండారా, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కు సపరేట్ గా ఇండిపెండెంట్ గా నేను మా తెలుగుదేశం పార్టీ మా తెలుగు భాష మేమంతా కూడా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఒక రెస్పెక్టబుల్ గా ఉండాలా అంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు 4 సంవత్సరాలు బీజేపీతో పాటు పొత్తు పెట్టుకుండే, ఇప్పుడు సడన్ గా గాలి లీపక్క ఆ పక్క చూసే మళ్ళా కాంగ్రెస్ తో పాటు పొత్తు పెట్టుకుండే. అంటే రామారావు గారి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్, డయాగ్నలీ ఆపోజిట్. నెక్స్ట్ మరి ఆ తర్వాత రామారావు గారు దిగిపోవడానికి కారకులు కూడా ఎందుకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ దింపేదానికి ప్రయత్నం చేసింది, అప్పుడు పాపం ఇట్లా ఇట్లా కష్టపడి మళ్ళా వాపస్ గద్దె ఎక్కడికాడు. రెండోసారి మాత్రం శాశ్వతంగా దింపినది ఎవరు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కానీ వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ క్యాంటీన్, ఎన్టీఆర్ హస్తం, ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ పేరు చెప్తారు. అసలు ప్రజలు ఇవన్నీ చూసి రామారావు గారిని దింపినదే ఎవరు, ఇది ఎట్లుందంటే ఇంగ్లీష్ లో ఒక ఇది ఉందనమాట, ఒక ఆయన రాజుని చంపేస్తాడంట, చంపిన తర్వాత బలంగా ఆయన పక్కన నిలబడి గాడ్ సేవ్ ద కింగ్ అంటాడనమాట, రాజును కాపాడండి అని అంటాడంట. ఇట్లుంది వీళ్ళ పరిస్థితి. ఏది ఏమైనా ఇదైతే చూస్తే ఓటన్ అకౌంట్ బడ్జెట్ అని ప్రవేశపెట్టినారు. ఏం ఓటన్ అకౌంట్, నాకు తెలిసి చాలా మంది ఓటన్ అకౌంట్ అంటే అర్థం ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు నిన్న, కాబట్టి సెకండ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. బేసికలీ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత జీతభత్యాలు ప్రభుత్వం నడిచేదాని కోసము లెజిస్లేచర్ శాసనసభ ఆమోదం లేకుంటే గాన డబ్బులు మన కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ఖజానా నుంచి డ్రా చేసేదానికి వీలు పడదు, కాబట్టి బేసిక్ గా జీతభత్యాల కోసం వడ్డీ మన కట్టేదానికోసం మాత్రం ఇస్తారనమాట. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎట్లా చేసిందంటే బ్రహ్మాండమైన బడ్జెట్. అసలు ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.